రోగనిరోధక శక్తి ఉంటుంది. నిమ్మకాయల ఈ రోగనిరోధక శక్తి మనకి ఏమైనా క్రిములు కానీ ఏమైనా జ్వరం వచ్చినట్టు ఉన్నా రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఇది రసం తాగాలి మంచిగా నీట్గా. కాబట్టి నిమ్మకాయలు ఇస్తున్నాం మన చేసుకొని నీట్గా తాగండి. మంచిగా నీట్గా చేతులు కడుక్కోవాలి. ఇవి వెంటనే ఇస్తున్నా కదా, మంచిగా నీట్గా కడిగి చేసుకోండి. శక్తి పెరుగుతుంది మనిషికి. ప్రజలు అక్కడ చూడండి ఇప్పుడు మన కరోనా అనేది వ్యాధి వస్తుంది కదా, పెద్ద వ్యాధి. దానికి సంబంధించింది అంటే మొత్తం ఏదంటే మన బాడీలో రోగనిరోధక శక్తి ఉండాలి. అంటే మనం దాంతోటి పోరాడే శక్తి దేనికి కూడా ఇప్పుడు సి విటమిన్ ఉంటుంది మన నిమ్మకాయల్లో. కాబట్టి చెరుపా చేసుకొని నీట్గా తాగండి. అందరూ తాగితే అంటే బలం కొంచెం ఉపయోగపడుతుంది. కరోనా కాబట్టి ఖచ్చితంగా కలుపుకొని నీట్గా కలుపుకొని మళ్ళీ చెరుపా చేసుకొని తాగండి. ఇది తాగాలి, తాగితే ఆరోగ్యానికి మంచిది. చెరుపా చేసుకుంటా కిరణ్ ఎవరు ఈయనే ఇచ్చేది కాదుగా, మూసుకొని తిరగాలి. ఇదైనా మూసుకొని తిరగ వచ్చింది అదైనా. అరే